ab6 న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం. వృశ్చిక రాశి. ఈ మాసంలో ఈ రాశి వారికి గోచార ఫలితాలు శుభాశుభ మిశ్రమంగా కనబడుతున్నాయి. తాము చేసే పనుల వల్ల తమకు ఇబ్బందులు వచ్చే అవకాశం కనబడుతుంది. నిరాశ నిస్పృహలు అధికంగా వస్తూ ఉంటాయి. అంటే ఏ పనైనా మొదలు పెట్టాలన్నా కానీ ఈ పని మనం పూర్తి చేయగలుగుతామా, చేస్తామా, చేయమా, మన వల్ల అవుతుందా అవదా అనే విషయాలపై ఎక్కువగా ఆలోచిస్తూ ఏ పనులు చేయకుండా ఉంటారు. కాబట్టి ఒక పని మొదలు పెట్టాలి అనుకున్నప్పుడు ఎదుటి వారితో సంప్రదించి వారి సలహాలు తీసుకొని పనులు ప్రారంభిస్తే అనుకూలత అధికంగా ఉంటుంది. వాక్చాతుర్యం కొంత పెరిగే అవకాశం కనబడుతుంది. సేవక జన సహకారం అధికంగా లభిస్తూ ఉంటుంది. దానివల్ల వీరికి లాభాలు వచ్చే అవకాశం కూడా ఎక్కువగా కనబడుతుంది. విద్యార్థులకు అనుకూలమైన సమయం, అంటే గ్రాస్పింగ్ పవర్ అనేది కొంత ఎక్కువగా ఉంటుంది. ఒకసారి చదవగానే లేదంటే ఒకసారి ఏదైనా విన్నా కానీ దాన్ని లోపల పట్టుకొని ఆ సమయానికి ఎప్పుడైతే ఏ సమయం అయితే గ్రాస్పింగ్ పవర్ అధికంగా ఉంటుంది అంటే స్ఫురణ శక్తి బాగా పనిచేస్తుంది. ఇంకా ఎక్కువగా పనిచేయడం కోసమని శ్రీ హయగ్రీవాయ నమః అనే మంత్రాన్ని అధికంగా జపించుకుంటూ ఉండడం వల్ల విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. అలాగే పోటీల్లో గెలుపు అధికంగా ఉంటుంది. శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. శత్రువులపై విజయం సాధిస్తూ ఉంటారు. ఈ శత్రువులపై విజయం సాధించడం వల్ల ఇంకా ఎక్కువ మంది శత్రువులు పోటీలు పెరిగే అవకాశం కనబడుతుంది. కాబట్టి ఎప్పటికప్పుడు తమ పుణ్యాన్ని పెంచుకుంటూ ఉండే ప్రయత్నం చేస్తూ ఉండడం మంచిది. సోషల్ రిలేషన్స్ అధికంగా పెరుగుతూ ఉంటాయి. దానివల్ల తమ సమయము ధనము అనవసరంగా వ్యర్థమయ్యే అవకాశం కనబడుతుంది. కాబట్టి ఆ విషయంలో కూడా అనవసరమైన ఖర్చులు పెట్టకుండా జాగ్రత్తగా ఉండాలి. ప్రమాదాలకి అవకాశం కనబడుతుంది. వీరు కందిపప్పు కానీ ఎండుమిర్చి మిరియాలు మొదలైనవి అధికంగా దానం చేస్తూ ఉండడం వల్ల ప్రమాదాలు జరిగినా ఎక్కువ పెద్ద మొత్తంలో జరగకుండా చిన్నవాటితో పోయే అవకాశం కనబడుతుంది. ఈ రాశి వారికి 15-16 తేదీల్లో ముఖ్య నిర్ణయాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఈ రాశివారు శ్రీదత్త శరణమ్మ, శ్రీపాదరాజం శరణం ప్రపద్యే అనే మంత్రాలు నిరంతరం జపం చేసుకుంటూ ఉండడం వల్ల వీరికి మంచి ఫలితాలు లభిస్తూ ఉంటాయి.